నేటి రాజకీయ పరిస్థితి గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటి? నేను 83లో రాజకీయ రంగ ప్రవేశం చేశానండి. అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా కొన్నాళ్ళు నా రాజకీయ ప్రారంభ దశలో ముఖ్యమంత్రులు ఎలా ఉండారు, ఎలా ఉంటారు, ఏ రకంగా పనిచేస్తారు, వారి పనితీరు ఈ ప్రజల యొక్క మంచి చెడ్లపైన ఏ రకంగా ఉంటుందని కొంత అనుభవం అయితే నా దగ్గర ఉంది. అప్పుడు ఎన్టీ రామారావు గారు పూర్తిగా ప్రజల పక్షాన పనిచేసినటువంటి ఒక మంచి ముఖ్యమంత్రి. తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చెన్నారెడ్డి గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కూడా నేను చూసిన అనుభవం ఉంది. అప్పుడు మా నాన్నగారు మంత్రిగా కూడా కొన్నాళ్ళు పనిచేశారు. ఆ రోజులకి ఈ రోజులకి చూస్తుంటే రాజకీయ రంగం పూర్తిగా భ్రష్టు పట్టుపోయింది అంటే ఏమాత్రం కూడా సందేహం లేదు. ఆ రోజులో కొంచెం క్వాలిటీ పరమైనటువంటి రాజకీయాలు నడిచేవి. ఒక సరైన ప్రతిపక్షాన్ని కూడా ఒక మంచి విలువిచ్చి రాజకీయం చేసిన సందర్భాలు అయితే అప్పట్లో ముఖ్యమంత్రులు కన్నట్లుగా ఉండేది. కానీ ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేకుండా చేసేటువంటి రాజకీయాలను ఈరోజు మనం చూస్తున్నాం. ప్రజలు తీర్పుని ఏకగ్రీవంగా వన్సైడ్ చేశారు అండి. ఈ ప్రజల తీర్పుని స్వాగతించాలి, మీరు స్వాగతించట్లేదా? ప్రజల తీర్పుని ఎప్పుడు కూడా ఏ రాజకీయ నాయకుడైనా సరే స్వాగతించక తప్పదు. ప్రజల తీర్పుని ఎప్పుడు శిరోధార్యంగా మనం తీసుకోవాల్సిందే. ఆ వచ్చిన ప్రతిపక్షం ఆ 23 సీట్లు ఎన్నో ఉన్నాయి తెలుగుదేశం పార్టీ. అంటే ప్రతిపక్షాన్ని ప్రతిపక్షం కింద తీసుకోవాలి తప్పితే ఒక శత్రువులా తీసుకుంటున్న సందర్భాలు అయితే ఈరోజు రాజకీయాలు కనిపిస్తున్నాయి. అది ఆ వ్యవహారం తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అయితే కాదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యేలని తెలుగుదేశం ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అలాగే ఒక శాసనసభ్యురాలు, మహిళా శాసనసభ్యురాలను కూడా పార్టీ నుంచి శాసనసభ నుంచి బహిష్కరించడం కూడా జరిగింది. నేను చెప్పి అప్పుడు లేని మీరు ఇప్పుడే ప్రత్యేకంగా ఎందుకు చెబుతున్నారు? నేను చెప్పేది చంద్రబాబు నాయుడు గారు మంచను, జగన్మోహన్ రెడ్డి గారు చెడ్డానో మాత్రం కాదండి. నేను గతంలో చూసిన ప్రభుత్వాలు అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు, గతంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వాలు, ఎన్టీ రామారావు ప్రభుత్వాల వరకు నడిచినటువంటి పరిపాలన వేరు. గతంలో 2004 నుంచి చంద్రబాబు నాయుడు గారు చేసిన 5 సంవత్సరాలు, ఇప్పుడు గడిచిన ఈ సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తుంటే ఈ 6.5 సంవత్సరాలు కూడా ఒకరికో ఎవ్వరికీ ఎవరో తీసుకోని రకంగా వీరిద్దరు రాజకీయాలు కూడా నడిచినాయి అంటే ఏమాత్రం కూడా డౌటే లేదు అసలు.